ఆంధ్రప్రదేశ్లో మరోసారి ఎన్నికల సందడి మొదలు కాబోతోంది. స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి అంటే ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలకు సంబంధించి ఆల్రెడీ రిజర్వేషన్ల ప్రక్రియ కూడా పూర్తయిపోతుంది. అంటే మరికొద్ది రోజుల్లోనే ఎన్నికలు జరగబోతున్నాయి. ఇప్పటివరకు జగన్ గారి 7 నెలల పాలన అలాగే ఎన్నికలు పూర్తయ్యేసరికి మరో 2 నెలలు వేసుకుంటే ఒక 9 నెలలు అనుకోవాలి. ఈ 9 నెలల పాలనకు సంబంధించి పరీక్షలే ఈ ఎన్నికలుగా చూసుకోవాలా, అంటే ఒక రెఫరెండంగా ఈ ఎన్నికలు ఉండబోతున్నాయా? ఎందుకంటే రిజర్వేషన్లు దాదాపు ఖరారైపోయినాయి కాబట్టి పూర్తయిపోయినాయి. ఇంకా అధికారికంగా నోటిఫికేషన్ ఒకటే వెలువడించాల్సి ఉంది. అది కూడా మరికొద్ది రోజుల్లోనే ఈ నెలలోనే నోటిఫికేషన్ కూడా వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఇలాంటి టైంలో ఇవి ఒక వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి ఒక పరీక్షగా మారబోతున్నాయా? ఆయన పాలనకు సంబంధించిన పరీక్షలు, ఆ పరీక్షల తర్వాత ఎన్నికల నుంచి వచ్చే ఫలితాలు, ఈయన పరీక్షకి ఫలితాలు, ఈ ఫలితాల్లో ఆయన పాస్ అవుతారా లేదంటే నెగ్గుకు రాగలరా లేదా అనేది ఆ ఫలితాలను బట్టి డిసైడ్ అవుతుంది. అయితే ఇప్పటికే ఈ రాజధాని అంశం ఏదైతే ఉందో, 3 రాజధానుల అంశం చాలా కీలకంగా మారే అవకాశం ఉంటుంది స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి. ఎందుకంటే ప్రాంతాల వారీగా 3 రాజధానుల అంశం తెర మీద తీసుకొచ్చారు కాబట్టి అదే టైంలో కోస్తా జిల్లాల్లో కృష్ణా గుంటూరు జిల్లా నుంచి బాగా తీవ్రమైన వ్యతిరేకత వస్తుంది. ఆ వ్యతిరేకతకి వెనక వెన్నుదన్నుగా అండగా తెలుగుదేశం పార్టీ ఉంది కాబట్టి పూర్తిగా వ్యతిరేకత వస్తున్న టైంలో ఇప్పుడు ఏం జరగబోతోంది? వైసీపీ నేతలందరూ 3 ప్రాంతాల్లో రాజధాని ఉండాలి అంటున్నారు. ఆ ప్రాంతాలకు చెందిన నేతలు కూడా తెర మీదకు వచ్చి మాకు ఇక్కడ అవసరం లేదు, వెనుకబడి ఉన్న ఉత్తరాంధ్రని డెవలప్ చేయాలి, అది కూడా ఆంధ్రలో భాగమే కదా, అన్నదమ్ముల కలిసిమెలిసి ఉన్నాం, ఎక్కడ రాజధాని ఉన్నా అని చెప్పి ఎమ్మెల్యే ఆర్కే వంటి వాళ్ళు వచ్చి చెప్పడం జరిగింది. ఇలాంటి టైంలో వైసీపీ అంతా ఒకే మాట మీద ఉన్నారు, జగన్ గారి నిర్ణయానికి కట్టుబడి ఉన్నారనే సంకేతాలు చాలా క్లియర్గా వినిపిస్తున్నాయి. కానీ తెలుగుదేశం పార్టీకి చెందిన నేతలు మాత్రం ఖచ్చితంగా దాన్ని వ్యతిరేకిస్తున్నారు. తెలుగుదేశం పార్టీలో కూడా కొంతమంది స్వాగతిస్తున్నారు, ఉత్తరాంధ్రకు చెందిన నేతలు, గంటా శ్రీనివాసరావు లాంటి వాళ్ళు. కానీ మిగిలిన వాళ్ళందరూ మాత్రం జగన్ గారి నిర్ణయాన్ని ఖచ్చితంగా వ్యతిరేకిస్తున్నారు. ఇలాంటి టైంలో ఈ స్థానిక సంస్థల ఎన్నికల హడావిడిలో, ఆ కోలాహలంలో ఆ దెబ్బ ఏమన్నా వైసీపీకి తగులుతుందా 3 రాజధానులకి అంశానికి సంబంధించి, లేదంటే ఎప్పటిలాగానే ఒకప్పుడు 151 స్థానాలను ఎలా కట్టబెట్టారో 7 నెలల క్రితం, ఇప్పుడు కూడా అదే ఉద్దేశంతో ప్రజలు జగన్ గారి పాలనను పూర్తిగా స్వాగతించే స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా పూర్తి విజయం అత్యధిక మెజార్టీతో జగన్ గారికి కట్టబెడతారా అనేది ఎన్నికల ఫలితాల తర్వాత ఒక క్లియర్గా అర్థమవుతుంది. అదే టైంలో ఈ ఫలితాలతో ప్రజలు ఎందుకు పూర్తిగా జగన్ గారి వెంట ఉన్నారు, లేదంటే జగన్ గారి వెంట లేరా, లేకపోతే తెలుగుదేశం పార్టీ ఉంటే బాగుండేది అని పాలన నచ్చని వారు ఉన్నారా, ప్రతిపక్షం చేస్తున్న యాజిటేషన్స్, ప్రతిపక్షం చేస్తున్న పోరాటాలు ఆ పార్టీలకు ఎంతవరకు కలిసి వచ్చాయి? అదే టైంలో ఒకప్పుడు మొన్న 2019 ఎన్నికల్లో బొక్కబోర్లా పడ్డ జనసేన పార్టీ పరిస్థితి ఏంటి? ఆ పార్టీకి మళ్ళీ ఆదరణ పెరిగిందా తగ్గిందా? ఒక్క స్థానంతోనే సరిపెట్టుకుంది 2019 ఎన్నికల్లో. ఈసారి ఏమన్నా మళ్ళీ స్థానిక సంస్థల ఎన్నికల్లో ఏం చేయబోతుంది, ఏం జరగబో, ఇవన్నీ కూడా అంటే ఒక కంప్లీట్గా ఒక రకంగా చెప్పాలంటే మళ్ళీ ఒక పరీక్షలు ఎదుర్కొనే అవకాశాలు ఉన్నాయి పార్టీలు. ఈ పరీక్షల్లో ఎవరు పాస్ అవుతారు, ఎవరు ఉత్తీర్ణులు అవుతారు, ప్రజల సపోర్ట్, ప్రజల మద్దతు ఏ పార్టీకి ఉంది అనేది మాత్రం ఈ ఎన్నికల ఫలితాలు తేల్చే అవకాశం ఉంటుంది. చూద్దాం ఏం జరుగుతుందో. మీరెక్కడున్నా, ఏం చేస్తున్నా, ప్రపంచంలో ఏం జరుగుతుందనేది ఇప్పుడు మీకు పెట్లోకి తెచ్చేసింది వన్లైన్ యాప్. పొలిటికల్, మూవీస్, రాశి ఫలాలు, ఆరోగ్య సలహాలు, సీరియల్స్, విశేషాలు, ఇలా ఒకటేమిటి బోలెడన్ని విశేషాలను మినిట్ టు మినిట్ మీకు అందిస్తుంది వన్లైన్ యాప్. సో లేట్ ఎందుకు? డిస్క్రిప్షన్ లో ఉన్న లింక్ ద్వారా వన్లైన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. వన్లైన్, ఇట్స్ ఫర్ ఎవ్రీవన్.